తుఫాను ప్రభావంతో ఏపీలోని ఏడు జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను సమీక్షించేందుకు నేడు కేంద్ర బృందం పర్యటించనుంది క్షేత్రస్థాయిలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం పది మంది అధికారులు మూడు బృందాలుగా పర్యటించి కరువు పరిస్థితులను అంచనా వేయనున్నారు నేడు ఈ మూడు టీములు అనంతపురం జిల్లాల్లోనూ బుధ గురువారాల్లో బృందాలుగా విడివిడిగా అన్నమయ్య ఎన్టీఆర్ శ్రీ సత్యసాయి చిత్తూరు కర్నూలు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్ ఈ నెల పద్నాలుగున శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు వాయు మార్గంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం జిల్లా మకరంపురం గ్రామానికి సీఎం చేరుకుంటారు ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు పలాస చేరుకుని వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ను ప్రారంభించి శిలాపలకాలను ఆవిష్కరిస్తారు అక్కడి నుంచి పలాసార్ రైల్వే గ్రౌండ్స్లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు ఈ నెల పదిహేనో తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు ఈ నెల పద్నాలుగున మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించిన పదిహేనో తేదీకి మార్పు చేసినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు మంత్రివర్గ సమావేశంలో ఉంచే ప్రతిపాదనలను పదమూడో తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోపు సమర్పించాలని సిఎస్ ఆదేశించారు రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును వివరించడానికి వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంగా సాగుతోంది ఇవాళ అనకాపల్లి జిల్లాలోని చోడవరం అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరగనుంది బడుగు బలహీన వెనుకబడిన మైనారిటీ వర్గాలకు సీఎం జగన్ చేసిన సంక్షేమాన్ని యాత్రలో వివరించేందుకు మంత్రులు ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనున్నారు శీతాకాల విడుదల కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరానికి రానున్నారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై మూడో తేదీ వరకు ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు ముర్ము రాక సందర్భంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో సాధారణ జన సందర్శనకు ఇరవై ఐదో తేదీ వరకు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు ఇక నేటి నుంచి తెలంగాణలో రైతు బంధు నిధులు విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయ శాఖపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు ఈ సందర్భంగా రైతుల ఖాతాల్లో జమ చేసే విధానం గతంలో మాదిరిగానే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు అలాగే రెండు లక్షల రుణమాఫీపై కూడా కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఈ నెల పద్నాలుగున జరగనుంది స్పీకర్ ఎన్నిక తేదీని ఖరారు చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల చేసింది స్పీకర్ పదవికి పోటీ పడే వారి నుంచి ఈ నెల పదమూడున ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచే స్పీకర్ ఎన్నికవనున్నారు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్కు స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అయితే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క నామినేషన్ మాత్రమే రావాల్సి ఉంటుంది ఎవరైనా ఇతర సభ్యులు పోటీలో ఉంటే బ్యాలెట్ ద్వారా స్పీకర్ను ఎన్నుకుంటారు పోటీ స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక జరగనుంది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అధికార వైఎస్ఆర్సీపీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జీలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు పదకొండు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించినట్లు తెలిపారు ఆయన ఇక స్థానచలం కలిగిన వాళ్లలో పలువురు మంత్రులు కూడా ఉన్నారు గుంటూరు పశ్చిమ నుంచి విడుదల రజని మంగళగిరి గంజి చిరంజీవి పత్తిపాడు బాలసాని కిషోర్ కుమార్ వేమూరు నుంచి అశోక్ బాబు సంతనూతులపాడు మేరుగు నాగార్జున తాటికొండ మేకతోటి సుచరిత కొండేపి ఆదిమూలపు సురేష్ చెలకలూరిపేట రాజేష్ నాయుడు అద్దంకి పాణెమ్మ హనిమిరెడ్డి రేపల్లె నుంచి ఊరు గణేష్ గాజువాక నుంచి వరికూటి రామచంద్రరావులను నియమించినట్టుగా తెలిపారు ఆయన దానికి డాక్టర్ ఆదిమల సురేష్ గారిని అలాగే వేమూరికి వరకుటి అశోస్బా అశోక్ బాబు గారిని అలాగే తాడికొండకి మేకతడి సురేష్ గారిని సుచేత గారిని సంతనూరుతో పాటికి మేరం నాగార్జున గారిని జలకరూరిపాటికి మల్లెల రాజేష్ నాయుడిని గుంటూరు పశ్చిమికి శ్రీమతి విడతల రజని గారిని అద్దంకి పాణి మహిమరెడ్డి గారిని మంగళగిరికి గంజి చిరంజీవి గారిని రేపల్లికి ఈ ఊరు గణేష్ గారిని గాజువాకి వరకుటి రామచంద్రరావు గారిని ఇలా ఈ పదకొండు నియోజకవర్గాల్లో ఇప్పుడున్న ఇన్ఛార్జీలు బదులు ఈ ఇన్ఛార్జీని ఇవాటి నుంచి వీళ్ళందరూ కూడా నేమ్మకం జరిగింది అపోజిషన్ అనబడే వాళ్ళు చెప్తున్నారు ఏదైనా ఉన్నా వాళ్ళు ఇంకా ఈరోజు గాలిలో మాటలు చెప్పే మేము అది చేస్తాం చేస్తాం చేస్తామని కనపడని అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియని రకంగా ఒక రకమైన కన్ఫ్యూజ్ చేసే ప్రక్రియ వాళ్ళు చేస్తూ అసలు ఏ ప్రయత్నము చేయకుండా ఎక్కడ ఏ స్థానంలో ఎవరిని పెట్టగలమో కూడా ఆలోచన లేకుండా అసలు పొత్తులంటూ ఆ పొత్తులకు ఒక దారి దారితెన్ను లేకుండా వాళ్ళు కొట్టుకుంటుంటే ఈ పక్క మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్భరంగా ప్రతిదీ అంచనా ఆచితూచి వేసుకుంటూ ఇప్పటికే మీరే గమనించారు ప్రజల్లో మమేకమై గడప గడపకు పూర్తి చేసుకున్నాం ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు అవుట్ రీచ్ ప్రోగ్రాములు కంటిన్యూస్ జరుగుతున్నాయి భాగంగా సర్వేలు జరుగుతున్నాయి పేద విద్యార్థులకు సుస్థిరమైన భవిష్యత్తును ఇవ్వడానికి గవర్నమెంట్ పాఠశాలల్లో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు ఐక్యరాజ్య సమితి మెంబర్ ఉన్నవ షకీన్ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువులు కల్పించడం వల్ల అణగారిన పిల్లలకు మానవ హక్కుల సాధనకై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు గుంటూరులో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కులం మతం ప్రాంతం భాషా విభేదాలు లేకుండా అందరికీ సమానమైన విద్య అందిస్తోందని కొనియాడారాయన హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న కేసీఆర్ను ప్రముఖులు పరామర్శిస్తున్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చంద్రబాబు నటుడు ప్రకాష్ రాజ్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు ప్రముఖులు కేసీఆర్ను పరామర్శించారు ఆయన ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ఆయన త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పరామర్శించారు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు భట్టి మాజీ ముఖ్యమంత్రి వారిలో కె చంద్రశేఖరరావు గారు ఆసుపత్రిలో చేరిన విషయం వారు ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని చేసినట్టు సర్జరీ విజయవంతమై తిరిగి ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాలని చెప్పి వారిని పరామర్శించడం సంబంధించిన డాక్టర్లతో కూడా వారు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం వచ్చారు త్వరగానే కోలుకుంటున్నారని డాక్టర్లు కూడా చెప్పారు కేసీఆర్ హుషారుగా మాట్లాడారని చిరంజీవి చెప్పారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ను అడిగి తెలుసుకున్న చిరంజీవి ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు కేసీఆర్ను పరామర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీడీపీ అధినేత చంద్రబాబు ఇతర రాజకీయ ప్రముఖులు కేసీఆర్ను పరామర్శించిన వారిలో ఉన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ జనార్దన్ రెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు ఈ మేరకు ఆయన గవర్నర్ను కలిసి తన రాజీనామాను సమర్పించారు ఆ వెంటనే గవర్నర్ కూడా దాన్ని ఆమోదించారు రాజీనామాకు ముందు ఆయన సీఎం తో భేటీ అయ్యారు కమిషన్ కమిషన్కు సంబంధించిన కీలక అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది భేటీ అనంతరం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు రాజ్యాంగబద్ధమే అని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది ఈ అంశంపై పిటిషనర్ల వాదనను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ మూడు వందల రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది జమ్మూ కశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని భారత్లో విలీనం తర్వాత జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని సీజీఐ చంద్రచూడ్ తెలిపారు అప్పట్లో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా ఆర్టికల్ మూడు వందల డెబ్బైని ప్రవేశపెట్టారని అది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే గాని శాశ్వతం కాదని పేర్కొన్నారు దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని హక్కుల విషయంలో జమ్మూకశ్మీరుకు ప్రత్యేకత ఏమీ లేదని చెప్పారు మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమేనని ఆర్టికల్ ఒకటి ఆర్టికల్ మూడు వందల డెబ్బై ప్రకారం జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమే అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ తీర్పును వెలువరించారు ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ నుంచి లదాఖ్ను విభజించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడానికి కూడా సుప్రీంకోర్టు సమర్థించింది అయితే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైలోగా జమ్మూకాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశించింది Is a temporary provision on a reading of the historical context in which it was included. Article 370 was introduced to serve two purposes. First, the transitional purpose to provide for an interim arrangement until the Constituent Assembly of the State was formed and could take a decision on the legislative competence of the Union on matters other than the ones stipulated in the instrument of accession and ratify the Constitution.